తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం చివరి రోజు తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కంచల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, స్థానిక సమస్యల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మున్సిపల్ చైర్మన్ మందరి సైద్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టి మల్లికార్జున్ రెడ్డి తదితరులతో కలిసి క్లాక్టివర్ సెంటర్లో అమరవీరుల స్థూపం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి విగ్రహంకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అమరులకు సంతాపం తెలుపుతూ ప్రత్యేక తీర్మానం, అమరుల సంస్కరణకి 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. జిల్లాలోని అమరవీరుల కుటుంబాలకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తొలి మలిదశ ఉద్యమాలలో అమరులైన వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. 1956లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 1969లో మరోసారి పెద్ద ఎత్తున నిర్వహించి 369 మంది మరణించారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఎప్పుడూ నిరంతరం తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ సమావేశాలు నిర్వహించేవారన్నారు. అలా ప్రొఫెసర్ జయశంకర్ కేసీఆర్తో చర్చించి ఆంధ్రతో కలిసి ఉండటం వలన తెలంగాణ ఎలా నష్టపోతుంది అని గణాంకాలతో సహా వివరించారు. కే చంద్రశేఖరరావు అలా మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం నిరాహార దీక్ష చేసి సబ్బండ వర్గాల అన్ని వర్గాల ప్రజల్ని కదిలించి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత, విద్యార్థులు ఈ సమయంలో తెలంగాణ రాకుంటే మా భవిష్యత్ తరాలు అంధకారంలో ఉండాల్సి వస్తుందని, మనోవేదనకి గురై తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు గావించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనా చిన్న రాష్ట్రం అయినా అభివృద్ధిలో చాలా ముందుందని అన్నారు. నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, ఉద్యోగులు నలిగిపోయారన్నారు. బడ్జెట్లో అగ్రభాగం ఆంధ్రాకి కేటాయించుకొని తెలంగాణకి తక్కువ బడ్జెట్ ఇచ్చేవారన్నారు. ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వస్తుందని కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి రాష్ట్రమంతా పర్యటించి లక్షల మందిని ప్రభావితం చేశారన్నారు. చావు అంచుల దాకా వెళ్లి వచ్చి తెలంగాణ ప్రకటన ఇప్పించారన్నారు. కేసీఆర్ చేసిన పోరాటాలు, అమరుల త్యాగాలలో ముఖ్యంగా శ్రీకాంతాచారి తెలంగాణ సాధనకి ఆత్మ బలిదానం చేసుకుని మరణిస్తూ కూడా జై తెలంగాణ అని నినదించారని గుర్తు చేశారు. అమరుల కుటుంబాలకి వారు తెలిపిన విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు, ఇతర సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాలలో తెలంగాణలో సమూలమైన మార్పులు జరిగాయన్నారు. తెలంగాణ కోసం మన జిల్లాలో 26 మంది అమరులైనట్లు తెలిపారు. అమరులైన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని, అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. అమరుల త్యాగాల్ని నిరంతరం గుర్తు చేసుకునేలా హైదరాబాద్లో సచివాలయం ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అమరుల త్యాగం వెలకట్టలేమని, అమరుల త్యాగం వల్లనే తెలంగాణ సాధించుకున్నామని, వారి త్యాగ ఫలమే తెలంగాణ అభివృద్ధికి మూలమని అన్నారు. అమరులను స్మరించేందుకు ఈరోజు విశేష సమావేశం జిల్లా పరిషత్ మున్సిపల్ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసి ప్రత్యేక తీర్మానం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరినీ స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అమరుల కుటుంబాలకి చెందిన వారిని శాల్వా, మెమెంటలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో ఈరోజు నల్గొండ జిల్లాకు సంబంధించి ఆఖరి రోజు, అది మరి అమరవీరులను స్మరించుకొని ఈ దశాబ్ది ఉత్సవాలను పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజాపరిషత్లో గౌరవ స్థానిక శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మల్లికార్జున్ గారు, గౌరవ జిల్లా ప్రజాపరిషత్ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చేసిన జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా గారు, ఈరోజు అమరవీరుల కుటుంబాలు 26 మంది ఈ జిల్లాలో ఉన్నటువంటి వారందరినీ సత్కరించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ప్రాణాలు అర్పించి 1000 మందికి దాకా ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకు పాటుపడ్డారు, వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులుగా, 3/4 తెలంగాణ ప్రజలు
ఎందుకంటే వారు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈ తెచ్చిన తెలంగాణను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా ఈ తెలంగాణ ముందుకు వస్తున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలైతే అనుకున్నారో ముఖ్యంగా అమరులైనటువంటి వాళ్ళ కోరిక ఏదైతే ఉందో ఎందుకంటే తెలంగాణ మంచిగా ఉండాలి, తెలంగాణ వస్తే తప్ప ఈ రాష్ట్రం తెలంగాణ ప్రజలు బాగుపడాలని వాళ్ళు ఆత్మత్యాగం చేస్తారు. ఆత్మత్యాగం చేసిన దానికి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళందరూ ఆత్మలు శాంతిస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న విధంగా ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారి పాలనలో అన్నీ సమకూరుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆత్మలు శాంతించాలని కూడా కోరుకుంటున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైనటువంటి అమరవీరులకు మరి ఈరోజు అమరవీరుల దినోత్సవ సందర్భంగా మరి కాంటో సెంటర్లో పెద్ద ఎత్తున అమరులకు మరి వందన నివాళులు అర్పించి మరి అదేవిధంగా జెడ్పీలో వారి కుటుంబాలకు వారికి కూడా మరి గౌరవాన్ని అందించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ గారు బండ నరేంద్ర రెడ్డి అన్న గారు మరి అదేవిధంగా మున్సిపల్ మన కలెక్టర్ గారు మరి వినయకృష్ణ నాయుడు గారు మరి అదేవిధంగా ఖుష్బూ గుప్తా గారు అదనపు కలెక్టర్ మరి అదేవిధంగా మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లికార్జున గారు మరి డిసిలో అందరూ జిల్లా అధికారులు మరి అదేవిధంగా మండల అధికారులు అందరూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఈ యొక్క 22 రోజులుగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ శాఖలో ఏం జరిగింది, 2014 ముందు ఏ విధంగా ఉండే, 2014 తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినాయి, మరి ప్రతి శాఖ ద్వారా మరి వాళ్ళ శాఖలో ఏం జరిగిందో ప్రజలకు వివరించినటువంటి సందర్భం వైనం మరి చాలా అమోఘంగా మరి జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ మరి ఈ దశాబ్ది ఉత్సవాలలో మరి ప్రతి శాఖలో జరిగిన ప్రతి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆ రెండు అంశాలు కూడా ప్రజలకు మరి పూస కొట్టినట్టు వారికి తెలియపరిచినటువంటి సందర్భం. మరి ఆ కార్యక్రమాల్లో గ్రామాల్లో జరిగినటువంటి రైతు దినోత్సవం కానీ మరి అదేవిధంగా చెరువుల పండుగ కానీ మరి అదేవిధంగా మరి రకరకాల కార్యక్రమాలు విద్యా దినోత్సవం కానీ మరి వైద్యం దినోత్సవం కానీ మరి పరిశ్రమల దినోత్సవం కానీ మరి అదేవిధంగా పల్లె ప్రగతి దినోత్సవం కానీ పట్టణ ప్రగతి దినోత్సవం కానీ ప్రతి కార్యక్రమాలు కూడా ఒకదానికొకటి దీటుగా మా శాఖలో ఏం జరిగింది, మా శాఖలో గత 10 సంవత్సరాల కింద ఏముండే, ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా మార్పు చెందిందని లెక్కలతో సహా అన్నీ కూడా ఆధారాలతో సహా మరి ప్రతి ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ నిజమే అని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి మరి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద బయటికి మరి వైట్ షీట్ మంచిగా మరి చేసిన అభివృద్ధి మీద మరి లిస్టు బయట పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఇది మామూలు విషయం కాదు. 9 సంవత్సరాలు కంప్లీట్ చేసి 10వ అడిగినటువంటి సందర్భంలో మేమేం చేసినామో మేము ఫలానా చేసినామని మరి పండుగల ద్వారా మరి అదేవిధంగా మీటింగ్లు పెట్టి తర్వాత అన్ని కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసి మరి గతం ఏం చేసినాం, ఇప్పుడేముంది, గతమేం పరిస్థితులు, ఇప్పుడేం పరిస్థితులు అని కూడా వివరించి ఈ 22 రోజుల్లో ప్రతిరోజు పండుగ దినోత్సవాన్ని జరుపుకొని మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇంతకన్నా ముందుకు ధీటుగా పోవడానికి మరి ప్రజలని సమాయత్తపరిచి అధికారులు కూడా మాకు ఇలాంటి పాలన కావాలి, కేసీఆర్ లాంటి పాలన కావాలి, కేసీఆర్ మీదనే అధికారులే పాటలు రాసి మాకు కేసీఆర్ గారు లాంటి నాయకులు మార్గదర్శకంలో ఉంటే ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో 1గా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్ గారే కావాలి, కేసీఆర్ గారి పాలనే ఉండాలి, కేసీఆర్ గారి అధ్యక్షతనే ఉండాలి అని మరి అధికారులు కూడా మరి 22 రోజుల కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రజలు కూడా వివరించినటువంటి సందర్భాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మండలాలలో కానీ ఎక్కడైతే పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు హక్కుగా బాధ్యతగా మరి పాల్గొన్నటువంటి వ్యక్తులు మరి కొన్ని పక్షాలు ఉన్నాయి ఇంకా కూడా విమర్శిస్తూ మరి సిగ్గులేని రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ అభివృద్ధి అవుతుంటే తెలంగాణలో సంక్షేమము
మరి ఫలాలు ప్రజలు తింటుంటే మరి అవి ఓర్వలేని తనంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనని వ్యక్తులు ఈ తెలంగాణ అంటేనే అభివృద్ధి అంటేనే దాని గురించి ఆలోచన చేయని వ్యక్తులు ఇలా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు రానున్న రోజుల్లో ప్రజలు వాళ్ళని తిప్పికొట్టే రోజు వస్తుంది తరిమి కొట్టే రోజు వస్తుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో ఇంకా ఈ దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో ముందుకు పోదామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ।